హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినందు. మనం ప్రస్తుతం ఎక్కడున్నాము అంటే మావిన్ ప్రయారిటీ హెల్త్ హాస్పిటల్లో ఉన్నా అనమాట. చాలామందికి మనలో వారికోస్ వెయిన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అసలు అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, మనసు వచ్చిన తర్వాత బాడీలో ఎటువంటి చేంజెస్ అవుతాయి, దాన్ని ఎలా గుర్తించాలి, దానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటి అని తెలుసుకోవాలని మీ అందరికీ ఉంది కదా. ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి మనతో పాటు సీనియర్ డాక్టర్ బాలాజీ పటేల్ కోలా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వారికోస్ వెయిన్కి సంబంధించి ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, కొత్తగా గ్లూ అనేది కూడా వింటూ ఉన్నాం. అసలు ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ గురించి ఒకసారి మన ఆడియన్స్ అందరికీ చెప్తాం. మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాము లేజర్ అన్నాము, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అన్నాము, మైక్రోవేవ్ అబ్లేషన్ అన్నాము. ఇవన్నీ థర్మల్ అబ్లేషన్. థర్మల్ అబ్లేషన్ అంటే మనం వేడిని యూజ్ చేసి ఆ చెడిపోయిన సిరుని కాల్చేసి బయటకు వస్తున్నాం. ఎంత చేసినా కానీ వేడి వల్ల మనకు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఆ వేడి పక్కకు తాకడము, లేకపోతే ఎప్పుడన్నా పేషెంట్లకి నొప్పి పెట్టడము. దో మనకు లేజర్కి కంపేర్ చేసుకుంటే రేడియో ఫ్రీక్వెన్సీలో చాలా బెటర్ ఉంది, దానికంటే మైక్రోవేవ్ చాలా బెటర్ ఉంది. అవన్నీ లేకుండా ఇప్పుడు ఇంకా సూపర్ టెక్నాలజీ మనకు సూపర్ గ్లూ అంటే అడెసివ్ థెరపీ. మనకు ఫెవికాల్ అంటే అందరికీ తెలుసా, రెండు సర్ఫేస్ మధ్యలో మనకు ఏదైనా అడెసివ్ మెటీరియల్ పెడితే అవి అతుకుపోతుంది. సేమ్ అలానే బాడీ గ్లూ అంటే బాడీ లోపల వాడగలే గ్లూని తయారు చేశారు. చెడిపోయిన సిరుల మధ్యలో ఈ గ్లూని పెట్టేసి మనం ప్రెషర్ పెట్టగానే ఈ సిరులు అనేటివి క్లోజ్ అయిపోతాయి. ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటిదంటే ఈ చెడిపోయిన సిరుల్లో రక్తం అనేది పోకుండా చేయడం. మనం థర్మల్ అబ్లేషన్లో వేడితో కాలుస్తున్నాం. అలా కాకుండా ఇప్పుడు ఒక చిన్న గ్లూ మెటీరియల్ చిన్న డ్రాప్ చేసేసి ఇలా కంప్రెస్ చేయగానే ఆ సిరులు అనేటివి క్లోజ్ అయిపోతాయి. చాలామంది పేషెంట్ చెప్పే కంప్లైంట్ స్టాకింగ్స్ వేసుకోవడం. సో స్టాకింగ్ వేసుకోవడం చాలా కష్టమవుతుంది సార్, నాకు బరువు ఎక్కువ ఉండడము, ముసలి వాళ్ళు కావడము, లేకపోతే ఎవరైనా కానీ స్టాకింగ్ వేసుకోవడం అనేది చాలా కష్టం. ఎండలో చాలా కాళ్ళు ఇరిటేషన్ అవ్వడం. సో ఈ సూపర్ గ్లూ థెరపీ చేస్తే కనుక మనకు స్టాకింగ్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదమ్మా. ఎంత ఈజీగా ఏ పేషెంట్ అయినా మనము ఈ సూపర్ గ్లూ ద్వారా వారికోస్ వెయిన్స్ ని మనం ట్రీట్ చేయొచ్చు. గ్లూ అనగానే కొంతమందికి డౌట్ ఉంటుంది. వన్స్ మీరు అన్నట్టు ఇలా అతికించగానే మళ్ళీ అది కొంచెం లూజ్ అవడం కానివ్వండి, మళ్ళీ ఓపెన్ అవడం అలాంటివి ఏమైనా జరుగుతుంది? ఉండదమ్మా. ఇది జనరల్లీ మనము న్యూరో ఎంబలైజేషన్ అంటే బ్రెయిన్లో ఎంబలైజేషన్ చేయడానికి వాడే గ్లూ ఇది. అంటే యూ కెన్ సీ హౌ సెన్సిటివ్ ఇట్ ఈస్. సో బాడీలో యాక్సెప్ట్ చేస్తుంది, నెంబర్ వన్ బాడీలో రియాక్షన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ మనకు బ్రెయిన్లో వాడగలిగితే ఇక్కడ కాళ్ళల్లో కూడా వాడవచ్చు, చాలా ఈజీ అది, నెంబర్ వన్. నెంబర్ టూ, మనం ఒకసారి దాన్ని అతక పెడితే కనుక అది స్క్లీరోసిస్ అయిపోయి మొత్తం అట్లానే పోతుందమ్మా, మళ్ళీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు. ఇది ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్, మనకు అమెరికన్ ఎఫ్డిఏ అప్రూవ్డ్, అన్నీ అప్రూవల్స్ ఉన్నాయి. మనం ఏదో ఫస్ట్ టైం ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు, లేకపోతే ఇది పనికి వస్తుందా లేదా అనేది కాదు. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కూడా మనం చూసాం. చాలామంది పేషెంట్స్ ఇప్పుడు వచ్చింది, ఇది చాలా మోర్ దెన్ టూ టు త్రీ ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పుడు 2 to 3 ఇయర్స్ ముందు చేసిన పేషెంట్స్కి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ వీన్ అలానే అతుకుందా లేకపోతే మళ్ళీ ఓపెన్ అయిందా, అవన్నీ స్టడీస్లో ప్రూవెన్. కాబట్టి మనం ఈ ట్రీట్మెంట్ అనేది చాలామంది పేషెంట్స్కి ఆఫర్ చేయొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? జనరల్లీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మేము ట్రీట్మెంట్ చేయమమ్మా. సో ప్రెగ్నెన్సీ అయిపోయాక 6 మంత్స్ తర్వాత ట్రీట్మెంట్ చేస్తాం. సో ఏ ట్రీట్మెంట్ అయినా మీకు థర్మల్ అబ్లేషన్ కానివ్వండి, గ్లూ థెరపీ కానివ్వండి, ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ చేయము. అండ్ వారికోస్ వెయిన్స్ మీరు అడిగినట్టు ప్రెగ్నెన్సీలో చాలా కామన్. అండ్ సక్సెసివ్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొంచెం రావడం, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువ రావడం, ఇదన్నీ చాలా కామన్. బట్ ఏ ప్రెగ్నెంట్ పేషెంట్ వచ్చినా కానీ మనం కొంచెం స్టాకింగ్స్ వేసుకోమని చెప్తాము. ఆ ప్రెగ్నెన్సీ మొత్తం అయ్యాక ఒక 6 మంత్స్ తర్వాత దానికి ట్రీట్మెంట్ చేస్తాం. వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సార్ మెడికేషన్ అనేది ఎలా ఉంటుంది, అంటే లైఫ్ లాంగ్ యూజ్ చేయాలా లేకపోతే అది తగ్గేంత వరకు యూజ్ చేస్తే సరిపోతుంది? ఓన్లీ 7 డేస్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఎందుకంటే మనము ఏ మెడికల్ ట్రీట్మెంట్ చేసినా కానీ యాంటీబయాటిక్ ఇస్తాం, యాంటీబయాటిక్తో పాటు పెయిన్ కిల్లర్స్ ఇస్తాం, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇస్తాం. సో ఈ అన్ని ట్యాబ్లెట్లు ఒక 7 డేస్ మాత్రమే ఇస్తాం. 7 డేస్ తర్వాత దే కెన్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్. వారికోస్ వీన్స్ అనే పదాన్ని వాళ్ళ లైఫ్ నుంచి తీసేసి వాళ్ళ నార్మల్ లైఫ్ని రొటీన్గా చేయొచ్చు. వన్స్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్గా జిమ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంచెం ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళు ఉంటారు. సో రెగ్యులర్గా జిమ్ చేయడం వల్ల మళ్ళీ ఇవి ఏమైనా తిరగబెట్టే ఛాన్సెస్ ఉంటాయా అనే డౌట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఏం చేస్తామంటే వెయిట్ ఉన్న పేషెంట్స్కి కంపల్సరీ స్టాకింగ్స్ వేసుకోమని చెప్తాం. సో క్లాస్ 2 స్టాకింగ్స్ అంటాం, అంటే వారికోస్ వెయిన్ స్టాకింగ్స్ సర్టెన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది, మోర్ దెన్ 23 అట్మాస్ఫియర్ ప్రెషర్ చేస్తుంది కాబట్టి క్లాస్ 2 అంటాం. సో జిమ్ చేసే పేషెంట్స్, వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్, వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన పేషెంట్, జిమ్ చేసే పేషెంట్ ఒబీస్గా ఉంటే కనుక, అంటే ఓవర్ వెయిట్గా ఉంటే కంపల్సరీ స్టాకింగ్స్ వేసుకోవాలి.
సో వెయిట్ తగ్గేదాకా స్టాకింగ్స్ వేసుకుంటే కనుక రికరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ లావుగా ఉన్న పేషెంట్స్లో రికరెన్స్ రేట్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి. ఆ ప్రెషర్ అంతా కాళ్ళలో సిరులు నార్మల్ సిరుల మీద పడి ఆ సిరులు మళ్ళీ ఉబ్బడం అట్లాంటి జరుగుతుంది. సో సాక్స్ వేసుకుంటే కనుక వాళ్ళు జిమ్కి వెళ్ళొచ్చు. లేదు సన్నగా ఉన్న పేషెంట్స్ అనుకోండి, థర్మల్ అబ్లేషన్ చేస్తే కనుక వీ ఆస్ దెమ్ టు వేర్ ఇట్ ఫర్ 3 to 6 months. అదే గ్లూ చేస్తే కనుక వీ విల్ నాట్ ఆస్ దెమ్ టు వేర్ స్టాకింగ్స్ ఆల్సో. సో సూపర్ గ్లూ చేసిన పేషెంట్స్కి వితౌట్ స్టాకింగ్స్ దే కెన్ గో ఫర్ ఎక్సర్సైజ్, దే కెన్ డూ ఇట్. డైట్ మెయింటైన్ చేయడం వల్ల కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు, ఇలాంటివి ఉంటాయా? ఉంటాయమ్మా. ఇప్పుడు మనకు బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. సో ప్రతి మనిషికి ఒక హైట్కి ఇంతే వెయిట్ ఉండాలని అని ఉంటుంది. సో ఆ బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు కంపల్సరీ డైటిషియన్ దగ్గర న్యూట్రిషన్ కరెక్ట్గా తీసుకొని క్యాలరీ డెఫిసిట్ డైట్ తీసుకోవడము అది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బరువు అనేది వారికోజ్ వీన్స్కి చాలా ఈక్వల్లీ రిలేటెడ్. మీకు బరువు ఎక్కువ ఉంటే వారికోజ్ వీన్స్ ఎక్కువ ఉంటాయి. సో బరువు తగ్గించుకోవాలి అంటే కంపల్సరీ క్యాలరీ డెఫిసిట్ డైట్ తీసుకోవాలి. తర్వాత మనకు ఫైబర్ రిచ్ ఫుడ్ అంటాం, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే వీన్స్ కూడా హెల్దీగా ఉంటాయి. సో ఫుడ్లో మనం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. వచ్చిన తర్వాత సొల్యూషన్ అన్ని చాలా క్లియర్గా వివరించారు, అంటే రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? సుమన్ టీవీ ద్వారా ఇది అందరికీ చెప్తామమ్మా. వచ్చాక చాలా మంది ట్రీట్ చేస్తారు, కానీ రాకుండా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకి ఎందుకు వచ్చింది అని తెలుసుకుంటే ఎలా మనం దాన్ని నిర్మూలించవచ్చు అనేది తెలుసుకో. ఫస్ట్ వచ్చేసి బరువు వల్ల, నంబర్ వన్. ఆడవాళ్ళల్లో మోస్ట్లీ ప్రెగ్నెన్సీ వల్ల. దాని తర్వాత అందరూ ఎక్కువసేపు ఒక దగ్గరనే కూర్చోవడం కానీ నిల్చోవడం వల్ల, లేదా లావు ఉండడం వల్ల, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, ఇలాంటి ఏది ఉన్నా లైఫ్లో మనకు వారికోజ్ వీన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన పేరెంట్స్కి ఆల్రెడీ ఉన్నాయనుకోండి, మోర్ దెన్ 50% ఛాన్స్ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. జీన్స్ జెనెటికల్లా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. యా, సో ఇవన్నీ మనకు తెలుసుకున్నాం కాబట్టి రాకుండా చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, కరెక్ట్ హైట్కి కరెక్ట్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. చేసుకోవాలి అంటే డైట్ ఫుడ్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవి రెండు కంపల్సరీ ఉండాలి. తర్వాత ఒకటే దగ్గర హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కంటిన్యూస్గా కూర్చోవడం కానీ నిల్చోవడం కానీ చేయకూడదు. మనకు సెకండ్ హార్ట్ అంటాం, అంటే కాఫ్ని మనం సెకండ్ హార్ట్ అంటాం. హార్ట్ ఎట్లయితే కంపల్సరీ పల్సేట్ అవుతూ ఉండాలి, కొట్టుకుంటూనే ఉండాలో, కాఫ్ కూడా మనకి మూమెంట్ ఉండాలి. కాఫ్ మూమెంట్ ఉంటేనే కింద ఉన్న రక్తం మళ్ళీ మనకు హార్ట్లోకి వస్తుంది. మనం కూర్చోనున్నా నిల్చోనున్నా కాళ్ళల్లో ఉన్న చెడు రక్తం అలానే ఉండిపోతుంది. సో కదలడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆఫీసులలో కంటిన్యూస్గా కూర్చునే వాళ్ళు నిల్చునే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కంపల్సరీ ఒక 1 minute or 2 minute అలా వాక్ చేసి మళ్ళీ రావడం. అలానే గంటలు తరచుగా కూర్చోకుండా లేచి మనం అట్లా మధ్యలో నడిచి మళ్ళీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు ప్రెగ్నెన్సీలో జనరల్లీ అందరికీ రావు, బట్ కొందరికి ప్రెగ్నెన్సీలో వారికోజ్ వీన్స్ వస్తాయి. సో కనపడితే కనుక స్టాకింగ్స్ వేసుకోవడము ఇవన్నీ చేయడం మనం ముందు జాగ్రత్తగా చేస్తాం బెటర్. లాస్ట్ వచ్చేసి కాళ్ళు పైన పెట్టుకొని పడుకోవడం. మనము కాఫ్ మజిల్ మనం పడుకున్నప్పుడు మూమెంట్ చేయలేం కాబట్టి కొంచెం ఇంక్లినేషన్ అంటే హార్ట్ లెవెల్ కంటే కాళ్ళు పైకి ఉండాలి. సో కాళ్ళ కింద మెత్త కానివ్వండి, లేకపోతే పరుపు కింద కానీ మెత్త పెట్టేస్తే కాళ్ళు హైట్లో ఉంటాయి. సో ఆటోమేటిక్గా రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళల్లో ఉన్న చెడు రక్తం గుండెలోకి వచ్చేస్తుంది. సో ఎక్సర్సైజ్, వారికోజ్ వీన్స్ కనపడితే కనుక స్టాకింగ్స్, ఒక దగ్గర ఎక్కువసేపు నిల్చోవడం కూర్చోవడం చేయకపోవడం, బరువు కరెక్ట్గా మెయింటైన్ చేయడం, కాళ్ళు పైకి పెట్టుకొని పడుకోవడం, ఈ 5 చేస్తే కనుక వారికోజ్ వీన్స్ రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, వారికోజ్ వీన్స్కి సంబంధించి బాలాజీ పటేల్ కోలా గారు చాలా అద్భుతంగా వివరించారు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీ లొకేషన్ దూరంలో ఉన్నా, కింద స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ డైరెక్ట్గా హాస్పిటల్కి విజిట్ చేసి కూడా ఇక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.